కాలువలు సంబంధించిన ముడిపాయ సంబంధించిన ప్రాధికరణ గాని ఏ ఒక్క అభివృద్ధి గాని ఎప్పుడైనా జరగల ఆ రోజు ఒకటి అంటే ఆ టైంలో మేము కౌన్సిలర్ గా ఉన్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒకటి అభివృద్ధి చూస్తామంటే కూడా కంటికి కనపడల ఎక్కడే గాని ఒక చిన్న కాలువ గాని ఒక రోడ్డు గాని ప్రజలకు అందరికి సంబంధించిన ఒక విషయం గాని ఏది కూడా మున్సిపాలిటీ అనేది కూడా చేయల ఆ రోజు ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వార్థం కోరుకు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఒక్కసారి కూడా అభివృద్ధి పథకం అనే దాని గురించి కూడా ఆలోచించిన యొక్క విధులు డాక్యుమెంట్లు కూడా లేవు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనే ప్రధాన ఉర్వాలిడి గారు మరి ఏమన్నా అభివృద్ధి జరిగింది ఆ 25 సంవత్సరాలు ఒక రోడ్డు డెవలప్మెంట్ కానీ ఒక వాటర్ సంబంధించేది కానీ కాలువలకు సంబంధించిన మురికాలకు సంబంధించిన యొక్క అధికరణ కానీ ఏ ఒక్క అభివృద్ధి కానీ ఎప్పుడే కానీ జరగల ఆ రోజు ఒకటి అంటే ఆ టైంలో మేము కౌన్సిలర్గా ఉన్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒకటి పెట్టినారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 270 కోట్ల రూపాయలు ఈ ప్రొజెక్టుకి ఇస్తే ఆ రోజు బల్లవరం నుంచి మొదలు పెట్టుకుని బుడాపల్లి వరకు మొత్తం మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కాలువలన్నీ పోగొట్టినారు ఆయన పెద్ద ఆయన ఎదుమండి రెడ్డి గారు మంచి మంచి సిమెంట్ రోడ్డు వేస్తే వీళ్ళు మొత్తం ఆ మంచి సిమెంట్ రోడ్లన్నీ పగలు కొట్టుకుంటూ వచ్చేవారు ఆడి వరకు ఆగిపోయింది అంతే అట్లా ఏ అభివృద్ధి కానీ ఎక్కడో కానీ వాళ్ళు ఆలోచించాలా మరి 2019లో రెండోసారి మనము రాజమహల్ ప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకున్నాం 2 సంవత్సరాలు కరోనా ఉన్నది ఎక్కడే కానీ ఏ ఒక్క మొత్తం అసమస్యగా ఎక్కడ ఎవరు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడే కానీ డబ్బులు రావడం కానీ ఏదే కానీ జరగల ఈ 2.5 సంవత్సరంలోనే 700 కోట్ల రూపాయలు ఈ ప్రొజెక్టుకి తెప్పడం జరిగిందంటే అది ఒక రాజమహల్ ప్రసాద్ రెడ్డి గారికే దక్కింది అభివృద్ధి అనేది ఇప్పుడు అలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ కంటికి అందరికి కూడా కనపడతా ఉన్నాయి ప్రత్యేకంగా ఈ కాలనీ గురించి మాట్లాడితే ఈ కాలనీలో ఇప్పుడే చెప్తున్నారు 8 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందనేసి ఎంట్రెన్స్ లో ఎరుముని డార్సీ ఎంత అందంగా కనపడుతూ ఉందంటే అంత అందంగా కనపడుతూ ఉంది పక్కనే కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ అట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రతిభలో చెప్తా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటర్ త్వరలో మీ అందరికి కూడా ఇంటింటికి వాటర్ వస్తుంది అలాగే అట్లా ఎరుగుండ బైపాస్ లో వాసవి సర్కిల్ కంటే చూసుకుంటే నెక్లెస్ రోడ్డు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు ఎట్లయితే కంటి కనపడతాయో ఆ విధంగా లైట్లు అన్ని కనపడుతున్నాయి అదే విధంగా ఈ కాలనీలో కూడా త్వరలో లైట్లు వేస్తారు వేసినారు అట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ కూడా ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారిని సంచయ పథకాలు ఈ రాష్ట్రానికి అందించినందుకు ఆయన 2వసారి మనం మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుందాం ముచ్చటగా 3వసారి ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలి అంటే ముచ్చటగా 3వసారి మన రాజమల శ్రీప్రసాద్ రెడ్డి గారిని మీ అందరి యొక్క ఆదర అభిమానంతో బ్రహ్మాండమైన మెజార్టీ గతంలో 40-50 వేల పైన చిలుకు మెజార్టీ వచ్చింది ఇసురి మనం అందరం కలిసి 80 నుంచి 100,000 మెజార్టీ మనం అందరు తెచ్చుకోవాలా తెచ్చుకునేటప్పుడే ఈ ప్రభుత్వ అభివృద్ధి అనేది జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం కింద ప్రపాతగిన వస్తే మీ సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ అభివృద్ధి కట్ మనమంతా కూడా అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం అబద్ధాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అబద్ధాలు ఎప్పుడు నిలబడవు అభివృద్ధి అనేది ఎప్పుడు కంటికి కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధిని చూసి ముచ్చటగా 3వసారి మన ప్రియతమ్మకి రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిస్తారని తెలుపుకుంటూ జై జగన్ జై రాజమల్లు మిత్రులకు అందరికీ ఇక్కడ ప్రజల ప్రజలకు అక్క చెల్లెమ్మలకు ఓళ్ళకు తాతలకు అందరికీ విలేకరులకు అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు నేను కౌన్సిలర్గా గతంలో చాలా సార్లు పనిచేసినాను అప్పటికి ఇప్పుడు అప్పుడు పనిచేసినా కానీ అభివృద్ధి చేయలేకపోయినాం
का इपड़ गवर्नमेंट उम्मीदन ना जन्म धनमेंटे वैसे अरवे मूडे अरवे मूडे वयस लास्ट पेर चिरस्थाई उड़ाने उदेश अभिवृद्धि कॉलनी पाप कड़ना मन वार्ड को पटण मन वार्ड को प्रत्येक साहुकार वारे का मन वार्ड को इवे रूप रूपये संक्षेम फला अंदना जगन प्रभुत् जगन प्रभुत् इन कार्यक्रम वस्ट माला मन को जगन्न से मनस्फूर्ति अगर जगन्मोहन रेडी संक्षेम फला मन एमएलए कृषि तो इक अभिवृद्धि कार्यक्रम अट्ला मन एमएलए जैसे दान धर्म मूड रखा इक मन प्रतिपूर चला गोपी मन राजमंड्री प्रसाद रेडी दर आये एमएलए उसे कौनसीलर उड़ा चाल गर्वकार चाल सारे चाल मंदिर दूसरा अंतर उन्न शिशन का अंदर कंटे इन चाल तृप्ति चाल आनंद एंकंटे ना प्रजा को नैन अभिवृद्धि संक्षेम फला इक दार निट याब रूपये तो खर्चपे सभा ऊर्जे मैं एमएलए गुड़ना मैं वार्डर कोट को याब लक्षा शांन पूर्ति स्थाई में इंकोद जो इंकोट मैं वार्ड को वाटर समस्या वाटर समस्या डेवेड वस्तु का नोज लपलने अमृत पथक क डिसेंबर डिसेंबर ये रोजना मन वार्ड को प्रति रोज रूम मूड गंटल वरकू नील चला समृद्धि उदी चला गोपेक ना टाइम जो काबू मन एमएलए गार मन वार्ड वेप प्रत्येक दृष्टि साहुकार वार्ड अंक अभिवृद्धि की मन को केटाइस्तु को मन इंू कटिस्ना चंद्रबाबुना प्रतिपूर्ण ज्ञान स्थल वीले నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక నుంచి ఈ పుదుటూరు నియోజకవర్గంలో మీ చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలో నా అక్క చెల్లెమ్మలకు ఎవరికైనా జానడ స్థలం ఇచ్చి ఉంటే నామినేషన్ వేయను సవాల్ బస్తీనే సవాల్ జానడు ఎవరికైనా జానడ స్థలం ఇచ్చుంటే నామినేషన్ వేయను మా నాయకుడు 24,000 మందికి ఈ చేతల్తో ఇదిగో వేదిక మీద ఉండే నా తమ్ముళ్ళతో నా చెల్లెళ్ళతో నాతో కలిసి 500 ఎకరాల భూమిని 24,000 మంది పేదవాళ్ళకు ఈ చేతల్తోనే మీకు ఇళ్ళ పట్టాలు పంచినాం 180,000 రూపాయలు డబ్బులు పెట్టి ఇల్లు మేమే కట్టిస్తాం రేపు డిసెంబర్ 21 జగన్ మోహన్ రెడ్డి జన్మదినం ఆయన జన్మదినం రోజు 4,000 మందికి గృహ ప్రవేశాలు చేస్తాం ఇల్లు పూర్తి చేసి తల్లి 4,000 మందికి ఎన్నికలు వచ్చేనాటికి మరొక 6,000 పూర్తి చేసి 10,000 మందికి గృహ ప్రవేశాలు చేర్పించబోతున్నాం తక్కిన 5,000 6,000 ఉంటే అవి మరొక 4 నెలలకు 5 నెలలకు ఈ వ్యత్యాసాన్ని గమనించండి తెలుగుదేశం పార్టీ నాయకులకు వరదరాజు రెడ్డి గారికి గట్టిగా సవాల్ విసురుతా ఉన్నా ఓ పెద్దాయన చానాగను పీకేసుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయన్న ఒకప్పుడు చంద్రబాబు నాయన్న తిట్టివి నీకు టికెట్ ఇయ్యినప్పుడు నా బొచ్చులో తెలుగుదేశం అన్నాడు పెద్దాయన ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు శామన్ చోడు అంటున్నాడు నీకే నేను సవాలు విసురుతా ఉన్నా 2014 నుంచి 19 వరకు నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా ఈ పుదుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలకైనా 100,000 రూపాయలు ఇచ్చి ఒక బాత్రూం కట్టించుంటే నీ చంద్రబాబు నాయుడు నేను నామినేషన్ వేయను ఎన్నికల్లో పోటీ చేయను నెహ్రూ రోడ్లో ఆయన ఆఫీసు నెహ్రూ రోడ్లో ఆయన ఆఫీసు 3-4 హాస్పిటల్లు ఇరుకు చందు ఆ రోడ్డును వెడల్పు చేసుకోలేను ఆ రోడ్డుని ఎడల్పు చేసుకోలే ఆ రోడ్డుని మేము చేసినా వెడల్పు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సంకుచితమైన రోడ్డు ఇరుకు రోడ్డు మేము చేసినాం పెద్దది మైలిపూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ మేము చేస్తున్నాం ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మేము చేసినాం పెద్దది కాన్పూర్ ఆసుపత్రి రోడ్డు మేము చేసినాం ఇట్లా వైఎంఆర్ కాలనీ లాంటి వార్డు 41 ఉంటే 41 వార్డు కలిపి మీరు దయపెట్టి మమ్మల్ని ఎన్నుకుంటే నన్ను ఎమ్మెల్యేగా ఈమెను చైర్మన్గా కౌన్సిలర్గా ఎన్నుకుంటే 100 కోట్ల రూపాయలతో కాలువలు రోడ్లు వేసినాం ఈ 41 వార్డుల్లో 100 కోట్లతో 150 కోట్లతో పనిని పూర్తి చేసిన 2019లో నేను చెప్పినా నేను మా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజుకొక మారు మంచినీళ్ళు మీకు అందిస్తే 24లో పోటీ చేస్తా లేకుంటే నామినేషన్ వేయనని చెప్పిన ఇదిగో ఇప్పుడు పూర్తి చేసిన నామినేషన్ వేస్తా ఓటు వేయాల్సిన బాధ్యత మీకు ఉంది తల్లి.